ఇక్కడ మీరు ముగ్గురు దేవత ఉన్నారు నేను నాన్న మామూరి హాయ్ అండి వెల్కమ్ టు చక్రి బ్లాగ్స్ మీ తెలుగు అమ్మాయి ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మాకు ఈ సంవత్సరం వచ్చేసి సంక్రాంతి ముందుగానే వచ్చేసిందని చెప్పుకోవాలి ఎందుకంటే ఎవ్రీ ఇయర్ భోగి రోజు మార్నింగ్ కానీ భోగి ముందు రోజు మార్నింగ్ కానీ దిగేవాళ్ళం అనమాట ఊరికి బట్ ఈ ఇయర్ వచ్చేసి ఎయిత్ రోజు ఈవినింగే ఎక్కేసాము అంటే ఆ రోజు సండే ఈవినింగ్ స్పెషల్ ట్రైన్కి టికెట్స్ దొరికాయి అనమాట ఆ తర్వాత టికెట్స్ దొరకడం చాలా కష్టంగా ఉంటుంది ఎప్పుడు ఎవ్రీ ఇయర్ అని చెప్పేసి దొరికాయి కదా అని చెప్పేసి బయలుదేరి వచ్చేసాము ఈయనకి వర్క్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఓకే అయింది బట్ పిల్లలకి మండే ట్యూస్డే వెన్స్డే స్కూల్స్ పోయాయి బట్ తప్పలేదు ఎందుకంటే టికెట్స్ దొరికాయి కదా ఇంకా బయలుదేరి వెళ్ళిపోదామని చెప్పేసి వచ్చేసాము ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అండి సిక్స్ ఓ క్లాక్కి యాక్చువల్గా ఇదేంటంటే స్పెషల్ ట్రైన్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీన్కి ఉంది అరైవల్ టైము స్పెషల్ ట్రైన్ కదా అందుకే ఫైవ్ అయిపోయింది దిగేసరికి ఇంటికి వచ్చేసరికి సిక్స్ అయింది అనమాట అత్తయ్య పొద్దున్నే పొయ్యి దగ్గర దాన ఉడికిస్తారు పొయ్యి మీద అక్కడ కూర్చున్నాం చాలా చలిగా ఉంది ముందు లేదు మీరు వస్తూ వస్తూ తీసుకొచ్చారు అని చెప్పేసి అత్తయ్య అంటున్నారు పొయ్యి ఓదడం ఎలాగో వాళ్ళ దగ్గర నేర్చుకుంటుంది అనమాట చాలాసేపు పొయ్యి దగ్గర కూర్చున్నాం చలిగా ఉందని చెప్పారు ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ అండి అత్తే చిన్న చిన్న చేపలు వచ్చినాయని చెప్పేసి ఊరంటే వస్తే ఇక్కడ అవి తీసుకున్నారు నేనే ఉండాను చిన్న చిన్న చేపలు ఉండడం అదే ఫస్ట్ టైం బట్ చాలా బాగా వచ్చింది కర్రీ అయితే నెత్తళ్ళు బెత్తులు అంటారు కదా అవి అనమాట తినేసి ఆఫ్టర్నూన్ తినేసిన తర్వాత త్రీ తర్వాత బయటకు వచ్చామనమాట అంటే అత్తయ్య వాళ్ళది దూడల దొడ్డు ఉంటుంది అంటే పశువుల దొడ్డు అంటారు కదా అది ఉందన్నమాట బ్యాక్ సైడ్ డిస్టెన్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది అక్కడికి వెళ్ళి జామకాయలు ఇంకా గోరింట అది కోసుకుంటామంటే పిల్లలు ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ పశువులను అది ఏం కట్టట్లేదండి అత్తయ్య వాళ్ళ ఇంటికి బ్యాక్ సైడ్ లోనే ప్లేస్ ఉంటది అక్కడే పశువులు ఉంటాయి ఇక్కడ ఏంటంటే పశువులకు కావాల్సిన అదే జొన్న అది పెంచుతారు ఇంకా గడ్డి అది ఇక్కడ వేస్తారు అనమాట ఈ పూలు తెలుసా డిసెంబర్ చెప్పాను కదా గడ్డది ఉంటుందని ఇక్కడ ఇలా ఎండుగడ్డది వేస్తారు గడ్డి మెట్టు అది ఉంటుంది అనమాట గడ్డి బామవి ఆపోజిట్లో ఇలా పెంకిటిల్లా ఉంది ఇది పెం ఇల్లు ఉండేది అప్పుడంటే కాదు దూడలు అవి ఇక్కడే ఉండేవి కదా పశువులు అప్పుడు షెడ్ అన్నానని చెప్పారు ఆయన ఆ తర్వాత ఇది వచ్చేసి ఈ గడ్డివామ వెనకవతల మొక్కలున్నాయన్నమాట పక్కన వాళ్ళకి మాకు పక్కన ఒక ఇల్లు ఉంది వాళ్ళకి మాకు చిన్న కామన్ ప్లేస్ ఉంటే అక్కడ వేసారనమాట ఈ చెట్లన్నీ చూడడానికి బయట లోపలికి వచ్చిన వెంటనే ఏముంది ఇక్కడ జొన్నతో పెయిన్ లేదు కదా అనిపించింది బట్ బ్యాక్ సైడ్ ఉన్నాయండి చూసారు కదా ఈ గడ్డివామ వెనకవతల ఒక జామ్ మొక్క ఉంది చూడడానికి ఏమీ లేనట్టే ఉంది దగ్గరికి వెళ్ళి చూసేంత వరకు ఏమున్నాయి ఈ మొక్క కన్నట్టే ఉంది ఇక్కడ ఒక రెండు అరటి చెట్లు ఉన్నాయి ఒక కొబ్బరి చెట్టు గోరింటాకు మొక్కలు కరివేపాకు పపాయ ఉన్నాయి అక్కడ చూసారు కదా దూరం నుంచి చూస్తే అసలు ఏమీ లేనట్టే ఉన్నాయి కదా దగ్గరికి వెళ్ళి చూస్తే గుత్తులు గుత్తులు కింద ఉన్నాయండి జామకాయలు అదొకటి మేము ఈవినింగ్ టైంలో వచ్చాము కదా త్రీ తర్వాత పల్లెటూరు కాబట్టి అందరూ బయట కూర్చున్నారు ఎప్పుడొచ్చారు బాబు మీ పిల్లలా మీ ఆవిడ అని అడుగుతూ ఉన్నారు పలకరిస్తున్నారు లోపలికి రమ్మని పిలుస్తున్నారు మనకైతే ఇక్కడ సిటీలో పక్కన పక్కన వాళ్ళే పట్టించుకోరు బట్ అందరూ పిలుస్తుంటే నాకు బల హ్యాపీగా అనిపించింది పలకరిస్తున్నారు అందరూ ఆయన ఎప్పుడో వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా అందరూ గుర్తుపెట్టి పలకరించి బాగా అనిపించిందండి చూసారు కదా జామకాయలు ఎంతంత గుత్తు గుత్తుల కింద ఉన్నాయి దూరం చూస్తే ఏమీ లేవు చూసారు కదా ఒక్కొక్క చోట మూడు 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 గుత్తులు గుత్తుల కింద ఉన్నాయి అన్నమాట ఒక్కటికి వద్దామని పట్టుకుంటే మూడు వచ్చేస్తున్నాయి చేతిలోకి ప్లేస్ అయితే చాలా బాగుంది అంటే పిల్లలకి బాగా అనిపించింది మనం సిటీలోకి వెళ్ళి జామకాయలు కొనుక్కొని తెచ్చుకొని తినడం ఇలా చెట్టు నుంచి కోసుకునే మనకి ఇది ఉండదు కదా వాళ్ళకి హ్యాపీగా అనిపించింది ఎన్ని కాయలు ఉన్నాయి పైన అంతా పండిపోయినాయి అనమాట చూసారు కదా బాపైన కొయ్యరు కదా ఎవరు కింద ఎవరన్నా అంటే ఓపెన్ చేసే ఉంటుందండి గేట్ అది ఎప్పుడు అందుకని కోసుకుంటూ ఉంటారంట అందో కదా వదిలేశారు అవి మేము కోసాం అనమాట మామారు వాళ్ళ అమ్మమ్మ ఉన్నారు అప్పుడు తింటారని చెప్పేసి పండుకాయలు కోసాము చాలా కాయలు ఉన్నాయి కదా ఇది బుడ్డదైనా పండిపోయింది ఇక్కడ చూడు ఇక్కడ చూడు పండు ఇదిగో ఇది పండింది చూడ కొంచెం కింద కొంచెం అసవి కొమ్మ కింద కొంచెం వస్తావా మూడు బా కోసే వచ్చినాయి ఒకసారి ఏం చేస్తున్నారు వెంకట గారు ఏంటది వాట్ ఈస్ మా వారు పైవి అందట్లేదు అని చెప్పేసి అక్కడ ఏదో కర్ర ఉంటే దానికి ఏదో లాగా ఏదో కట్టారు కాయలు పైకాయలు అని చెప్పేసి కొంచెం ట్రోత్ ఇన్ఫెక్షన్ ఉందండి అందుకే వీడియో వాయిస్ అంతా చాలా లోగా వచ్చింది అది కూడా కాయలు పండు జామకాయ నాన్న కోసం ఇది ఇలా అంటే పడిపోద్దాం అయ్యా ఏ చిలక కొట్టేసింది ఇప్పుడు అందరూ వెళ్ళిపోయింది పైకి അജാക అసలు మెయిన్ వచ్చింది అయితే గోరింట కోసం వచ్చాము దాన్ని మర్చిపోయామనమాట ఈ జాంకాయలు చూసిన తర్వాత ఆ కాయలు చాలాసేపటి వరకు కోస్తూనే ఉన్నాం అంటే పచ్చి కోసేయకూడదు కొంచెం దొరగా ఉన్నాయి కోద్దామని అలా కోస్తూ ఉన్నాం అనమాట మూలచిన బచ్చల కూర ఇది చూడసలా గోడలో మట్టిలో ఎలా వచ్చేసిందో ఏ ఎక్కడ చిట్టారు కొమ్మను జాగ్రత్త అది పొట్లకాయ కదా పక్కన వాళ్ళ ఇంట్లోది పొట్లకాయలు చూసావా గోరింటాక ఎక్కిచ్చారు ఇది పొట్లకాయకి ముందు వచ్చే ఫ్లవర్ అసిత ఈ ఫ్లవర్ తర్వాత కాయ వస్తుంది పుట్టిగా ఉందండి ఇది కొత్త అయిందండి మోసాలో ఇప్పటికే ఎంత పెరిగిపోయిందా నీవు కోసిన కాయల్లో కాయ బాగుందని చెప్పేసి తుడి అక్కడే తినేస్తుంది నా కాయని అందుకని దేనికి త తిప్పుకుంటా అబ్బా ఏం పట్టుకున్నావ్ హస్వి ఇది అది ఆ చేతిలో ఉంది నాకు ఏం చేస్తావు పట్టుకెళ్ళి పట్టుకుంటా ఎవరు రుబ్బుతారు నువ్వేనా గోరింటాక్ కోసం వచ్చాము తను గోరింటాక్ పెట్టుకుంటాం అనమాట ఎప్పుడు ఊరొచ్చినా గోరింటాక్ కంపల్సరీ అయితే వాళ్ళు వచ్చినప్పుడు పెట్టుకుంటాం అవి కొంచెమే ఉంది కొమ్మలు ఇరుచుకొని తీసుకెళ్ళాం అనమాట ఇది వచ్చేసి జొన్న అండి పశువులకు వేస్తారు కదా అది అవి ఎందుకు కొన్ని ఆకలి తీసుకురా నేను కూడా ఆడితే నచ్చలేదు కూడా కొద్దిగా అయిపోతే ఏం పనిచేయదు అది కొట్టు కొంత టైం అయిపోతే పనిచేయదు ఒల్టా పెట్టదే ఇలా పెట్టాలి నేను చెప్తాను అలా గోల్గా బోల్గా పెట్టాలి ఓకే గ్యాప్ అవ్వకూడదు గాలి వెళ్ళిపోకూడదు ఇక్కడ కొట్టు ఇక్కడ గ్యాప్ ఇవ్వకుండా పెట్టి ఎంత సౌండ్ వస్తుందో నాన్న కొడితే ఈ ఆకే వస్తుంది అన్ని ఆకులు రావు మళ్ళా చాలా ఆకులు రావు చూసారు కదా పిల్లలు ఇలా చాలాసేపు ఆడుకున్నారు కాయలు కోసుకుని గోరింట కోసుకుని కొద్దిసేపు ఆకులతోని వాటిలతోని ఆడుకున్న తర్వాత బయలుదేరామన్నమాట పని చేతిలో ఉంది కదా గోరింట కొంచెం ఉంటే అవి కోసుకున్నాం చూసారు అవి డిసెంబరం అంటారు కదా పువ్వులు అవి ఎక్కడ చూసినా ఈ జొన్నకి ఈ గడ్డికి ఈ మధ్యను మొలిచేసి చాలా పూసేసి ఉన్నాయి నేను ఎంతసేపు ఇక్కడ ఉన్నా అరటికాయలను చూడలేదు మా వారు అంటున్నారు అక్కడ ఉన్న చూసావా అని చూడలేదంటే మళ్ళా వెనక్కి వెళ్ళి అరటికాయలు చూసొచ్చా ఎదులకైనా జొన్న ఈ పైదంటా పైదంటాయా గింజలు పడిపోకుండారా ఏ సీడ్ ఇది పడిపోక ఉంటుంది మళ్ళీ వచ్చేసుకుంటది మా కొద్దిగా ఎరువేస్తారు ఎరువు వేస్తే మళ్ళీ 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 కొత్తది అయిన అవసరం లేదా కింద ఉంటుందా ఇది ఏ మొక్క తెలుసా ఏం మొక్క అండి కాదు కాదు ఇది ఆయుర్వేదంలో మంచి ఫేమస్ ఇది ఏ మొక్క ఇదే ఇంగో ఇలాగో కాయలు కాయలు ఈ ఆయుర్వేదంలో చాలా ఫేమస్ ఇది ఏదో గింజలు ఆ పూలన్నీ కోసుకొచ్చావా ఆ తలుపు మందేనా అటు పక్కదే అది ఐరన్ ఇది చెక్క తలుపు బాగుంది అందులో ఒక ఓహో ట్రాక్టర్ బయటి వెళ్ళిన తర్వాత మా వారికి తెలిసిన వాళ్ళు ఎవరు కనిపించారనమాట పిల్లల్ని జోక్ చేస్తున్నారు ఎందుకు ఎవరిని అడిగి తీసుకెళ్తున్నారు డబ్బులు కట్టి తీసుకెళ్ళండి అని చెప్పేసి చెప్పాను కదా ఎవరొకరు పలకరిస్తూ ఉన్నారని ఈ ఆపోజిట్లో పశువుల దొడిక ఆపోజిట్లో కావడంంటే ఆమె పలకరిస్తున్నారు నువ్వు దొరబాబు అయినా అని మా వారిని ఇది వచ్చేసి పక్కన పక్కన వాళ్ళ ఇంటికి బయట చామంతి పూలు అనమాట ఫుల్లు ఇచ్చేసి ఉన్నాయి ఇది వచ్చేసి వాళ్ళ ఇంటికి బ్యాక్ సైడ్ వస్తుంది మేము దీన్ని దాటుకుని పశువుల దొడ్డికి వెళ్ళాలి ఇది చాలా బాగుంటుంది గణపతి గణపతి లక్ష్మీ గణపతి ఆలయం ముందు ఉంటుంది అనమాట స్వామి విగ్రహం పెద్ద విగ్రహం ఉంటుంది నిజంగా స్వామి అక్కడ కూర్చున్నారేమో వచ్చి అన్నంత ప్లజెంట్గా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఇది వచ్చేసి పాతకాలం ఇల్లు అప్పట్లోనే పైన ఒక ఫ్లోర్ వేసేవారు కదా అది తర్వాత వాళ్ళ రిలేటివ్స్ కనిపిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఆ తర్వాత ఇది వచ్చేసి అత్తయ్య వాళ్ళకి బ్యాక్ సైడ్ గేట్ అనమాట ఈవినింగ్ సిక్స్ లోపు గోరింటాక అంతా రుబ్బేశారు అత్తయ్య ఆరు గంటలకి సాయిబాబా సీరియల్ వస్తుంది కదా అది చూస్తూ పిల్లలిద్దరికీ గోరింటకు పెట్టారనమాట పెట్టేంత వరకు మా పెద్దమ్మ అయితే గోరింటాకు పెట్టు గోరింటకు పెట్టి తినేసింది అత్తయ్యని చూసారు కదా ఎంత బాగా పండిందో పిల్లలైతే సిక్స్ నుంచి ఎయిట్ వరకు ఎయిట్ థర్టీ వరకు అలా ఉంచుకున్నారు వాళ్ళకి తినిపించేసి వాళ్ళు పడుకున్నాక నేను పెట్టుకున్నాను ఎంతసేపు ఉంచుకోలేదండి ఒక వన్ అవర్ ఉంచుకుంటే అంత ఎర్రగా పండింది ఎందుకో గోరింట కంటే నాకు పిల్లలకు కూడా చాలా ఇష్టం కోన్ పెట్టుకోబుద్ది కాదు కానీ గోరింటాక్ ఎప్పుడు ఊరు పెట్టుకుంటాం సరే ఎంత బాగా పండిందో ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళా కావాలని చెప్పేసి పెట్టుకొని వెంటనే కడిగేసుకుంది కాళ్ళకి ఇది వచ్చేసి ట్యూస్డే రోజు ఈవినింగ్ అంటే మండే ట్యూస్డే అత్తే వాళ్ళ ఇంట్లో ఉన్నాము ట్యూస్డే ఈవినింగ్ ఫైవ్ తర్వాత బయలుదేరామన్నమాట ఎందుకంటే వెన్స్డే థర్స్డే చిన్న చిన్న పనులు అమ్మ వాళ్ళ ఊర్లో ఎర్లీ మార్నింగ్ పిల్లలు ఎవరు తర్వాత ఈయన లాగిన్ అవ్వాలి కదా అని చెప్పేసి ఈవినింగ్ బయలుదేరి వెళ్ళిపోయామనమాట ఆ వెళ్ళే దారంతా ఇలా కాలువ ఉంటుంది అంటే గోదావరి వాటరు ఈ కాలువలో వస్తాయన్నమాట వే చాలా బాగుంటుందండి ఎప్పుడు అత్తయ్య ఊరు వచ్చినప్పుడు ఎప్పుడు వ్లాగ్స్ తీయలేదు అవ్వలేదు నాకు తీయడానికి ఎందుకు నాకు తీయాలంటే ఏదోలా అనిపించేది బట్ ఈసారి మా వారు ఉన్నారు కదా చిన్నగా ట్రై చేశాను ఎలా ఉందనేసి మీరే చెప్పాలి ఇది వచ్చేసి సామల్కోట నుంచి అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్ళే ఫ్లైఓవర్ అనమాట ఇటు నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే సామల్కోట ఇంకా మనకి రైట్ సైడ్ వెళ్తే కాకినాడ వెళ్ళొచ్చు ఆ తర్వాత అమ్మ మేము వెళ్ళేసరికి నాటుకోడు కూర చేసి ఉంచిందనమాట ఫుల్గా తినేసి రెస్ట్ తీసుకున్నాము చూసారు కదా మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించింది అతే వాళ్ళ ఊర్లో తీసిన ఫస్ట్ బ్లాగ్ అండి మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్స్లో చెప్పడం మర్చిపోద్దు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోద్దు లైక్ చేయడం కూడా మర్చిపోద్దండి వీడియోని బాయ్ అండి ఇంకొక వీడియోతో కలుద్దాం